వెల్కమ్ టు ఐ3 టీవీ న్యూస్. నేను మీరేవతి. ఇక డీటెయిల్స్ చూద్దాం. కర్నూలు నగరంలోని రోజా వీధిలో మణి మదిన మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దిశ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ న్యాయవాది వాడాల ప్రసాద్, రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ సిఏ శ్రీనివాసులు మరియు మహిళా పోలీస్ శివజ్యోతి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మణి మదిన మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు నాగమణి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీనివాసులు మాట్లాడుతూ, మహిళల భద్రత రక్షణకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దిశ చట్టాన్ని ఏర్పాటు చేసింది. మీరు ఆపదలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకోవాలి. 5 నుంచి 10 నిమిషాల్లో ఆ పరిధిలో ఉన్న పోలీసులు మీ ముందుకొచ్చి మీ సమస్యను పరిష్కరిస్తారని అక్కడ ఉన్న పొదుపు మహిళలకు సిఐ తెలిపారు. అలాగే ప్రముఖ న్యాయవాది వాడాల ప్రసాద్ మాట్లాడుతూ, పొదుపు మహిళలకు వారి పిల్లల భవిష్యత్తు కోసం కొద్దిగా శ్రద్ధ పెట్టి వాళ్ళ పిల్లల చదువులకు బాసటగా నిలవాలని, అలాగే పిల్లల సంరక్షణలో తల్లికి ఎంతో ప్రాముఖ్యమైన విలువ ఉంటుందని వారికి వివరించారు. మణి మదిన మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షులు నాగమణి మాట్లాడుతూ, ఈరోజు పొదుపు మహిళలంతా ఒక్క తాటిపైకి వచ్చి ఈ దిశ చట్టంపై అవగాహన కార్యక్రమానికి రావటం అది మహిళల చైతన్యమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీనివాసులు మరియు వాడల ప్రసాద్ మహిళా పోలీస్ శివజ్యోతిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పొదుపు సంఘాల సభ్యులు మరియు హసీనా, దీక్ష తదితరులు పాల్గొన్నారు. రోజా విదర్గాలో మణి మదీన మహిళా సంఘం ఆధ్వర్యంలో మన బాబు గారు, అదేవిధంగా మన మణి గారు ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో పాల్గొనడం జరిగింది. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ దిశ యాప్స్ గురించి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దానిలో ఉన్నటువంటి ఉపయోగాలు చెప్పడం కోసమని మనం సమావేశం కావడం జరిగింది. దీనిలో ముఖ్య అతిథులుగా మన వడల ప్రసాద్ అడ్వకేట్ గారు, అదేవిధంగా మన మణి దీని యొక్క ప్రొపరేటర్గా మన ప్రెసిడెంట్ గారు, బాబు గారు అంతా పాల్గొనడం జరిగింది. మాతో పాటు మన మహిళా పోలీసు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాం మా తరపు నుంచి. విషయం ఏంటంటే, జనరల్గా పబ్లిక్కి చాలా విషయాల్లో అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళు చాలా యొక్క సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోలేకపోతున్నారు. కాబట్టి వాటిని ఎలా వాళ్ళు చేరువు తీసుకుపోవాలి, ఉన్నటువంటి లాభాలు ఏంటి అని చేయడం కోసము ఆయన సపరేట్గా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని లోకల్లో ఉన్న పబ్లిక్ని అందరినీ వాళ్ళు ఎన్లైటన్ చేస్తూ దగ్గరుండి చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఆ విషయంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మన బాబు గారికి, అదేవిధంగా మన మణి గారికి నా తరపు నుంచి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంతేకాకుండా జనరల్గా పబ్లిక్కి సమస్యలు అనేది రాకూడదు. ఒకవేళ ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనే విషయాల్లో వాళ్ళకి అవగాహన అనేది ఉంటే వాళ్ళు ఎటువంటి లాస్ అనేది ఎక్కువ కాకుండా ఇమీడియట్గా కన్సర్న్ వాళ్ళని అప్రోచ్ అవ్వడం వల్ల దాని యొక్క సీరియస్నెస్ని తగ్గించుకోవచ్చు, అదేవిధంగా వాళ్ళ దగ్గర నష్టాలటువంటి పూజించుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ విషయంలో ఇంతేకాకుండా పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, పిల్లలతో ఎలా మనం బిహేవ్ చేయాలి, వాళ్ళ యొక్క మూమెంట్స్ని మనం ఎలా వాచ్ పెట్టుకోవాలి అనే విషయాల గురించి కూడా మనకు చెప్పడం జరిగింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చిన్న చిన్న ఏరియాల్లోకి వచ్చి మన పబ్లిక్తో మాట్లాడడం వల్ల వాళ్ళు మన యొక్క మాటలు విని ఎంతో కొంత మార్పు చెంది వాళ్ళు మన యొక్క మాటలను అవగాహనగా పరుచుకొని దానివల్ల వాళ్ళ యొక్క జీవితాలు మారుతున్నాయంటే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముందుగా అందరికీ నమస్కారము. ఈ సభకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు సిఐ సార్ గారికి, అలాగే లాయర్ గారికి, మహిళా పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినటువంటి శివజ్యోతి మేడం గారికి అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. ఈ రోజా వీధిలో చాలామంది ప్రజలు ఎట్లా బతుకుతున్నాం అనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటే, వారికి ఏ విషయం గురించి కూడా అవగాహన లేకపోవడం వల్ల, మరి మణి మదీనా మహిళా సంక్షేమ సంఘం తరపు నుంచి మేము ఇలాంటి అవగాహన సదస్సులు కల్పించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు దిశ యాక్ట్ గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సిఐ శ్రీనివాసులు సార్ గారికి, మణి మదీనా మహిళా సంక్షేమ సంఘం తరపు నుంచి, అలాగే రోజా వీధి తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే స్టేవితా, సాయిత్రి టీవీ న్యూస్ అనునిత్యం జనహితం. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి.